శ్రీ మాతాపితృభ్యాన్ నమః, శ్రీ గురుపాదుకాభ్యాన్ నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః, శ్రీ సద్గురు చరణారవిందాభ్యాన్ నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహము, పితృదేవతల యొక్క అనుగ్రహము ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు జ్యోతిష్యంలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం. జ్యోతిష్యం అంటే వేదంలో నుంచి వచ్చింది, అలాగే వేద పురుషుడికి నేత్రం లాంటిది. కళ్ళు ఏం చేస్తాయి? మనకి ఒక దారి చూపిస్తుంది. అలాగే జ్యోతిష్యం కూడా మన జీవితంలో మనకి ఎన్నో మంచి విషయాలని జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష శాస్త్రంలో మూడు ప్రధానమైనవి: ఒకటి నక్షత్రము, రెండు గ్రహాలు, మూడు రాశులు. నక్షత్రాలు 27, అశ్విని, భరణి, కృత్తిక ఇత్యాది 27 నక్షత్రాలు. అలాగే రవి, చంద్ర, కుజ ఇలా 9 గ్రహాలు. మేష, వృషభ, మిథున అని 12 రాశులు. దీంతోపాటు కాస్త ఖగోళ శాస్త్రం కూడా తెలిసినట్టయితే ఒక జాతక చక్రం వేయడానికి లేదా ఒక జాతక చక్రం చూడడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ రవి చంద్రుల యొక్క దూరాన్ని బట్టే మనకి తిథులు ఏర్పడతాయి. ఇవాళ పాడ్యమి, ఇవాళ విధియ, ఇవాళ పౌర్ణమి ఇలా అంటున్నామో అవి రవిచంద్రుల యొక్క దూర ప్రమాణాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే 12 రాశులు అని చెప్పుకున్నాం. ఒక రాశికి 30 డిగ్రీలు, 12 రాశులకి 30 డిగ్రీలు కలిపితే 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీలను సూర్యగ్రహము రోజుకి సుమారుగా 1 డిగ్రీ చొప్పున ప్రయాణం చేస్తారు. అందుకనే 360 రోజులకి ఒక ప్రదక్షిణం పూర్తవుతుంది. అలాగే చంద్రుడు ప్రతి మాసంలో ఒక ప్రదక్షిణం జరుగుతుంది. ఇంతేగాక మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలని ఈ యొక్క 12 రాశుల్లో సమకూర్చారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే ఒక నక్షత్రాన్ని 4 భాగాలు చేశారు. 27 నక్షత్రాలకి 4 భాగాలు చేయడం వల్ల 108 పాదాలు వచ్చాయి. ఆ 108 పాదాలని ఈ 12 రాశుల్లో పొందుపరిచారు. ఎలా? అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం మేషరాశిలో ఉంటాయి. అలాగే వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు. అంటే 1వ పాదం మేషరాశిలో ఉంది కాబట్టి ఒక నక్షత్రానికి 4 పాదాలు కదా, అందులో 1 పాదం మేషరాశిలో ఉంది, మిగిలిన 3 పాదాలు. అలాగే రోహిణి 4 పాదాలు, అంటే 7 పాదాలు అయ్యాయి. మృగశిర 1, 2 పాదాలు, 9 పాదాలు వృషభంలో ఉంటాయి. అలా వరుసగా 9 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. అలా మొత్తం 108 పాదాలు ఉన్నాయి. 7 గ్రహాలకి ఆధిపత్యాలు ఇచ్చారు. మేష వృశ్చికానికి కుజుడు, వృషభ తులలకు శుక్రగ్రహం, మిథున కన్యలకు బుధాధిపత్యం, కర్కాటకం చంద్రుడు, సింహానికి రవి, మళ్ళీ ధనస్సు మీనానికి గురువు, మకర కుంభాలకి శని. అలాగే రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వారికి స్వతహాగా ఇవ్వలేదు, కానీ కొన్ని కొన్ని ప్రభావాలు వాళ్ళకి ఏర్పడతాయి. ఒక జాతక ప్రభావం చూడాలి అంటే రవిచంద్రులు ప్రధానంగా అవసరం. ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మన యొక్క జాతక ఫలితం ఏర్పడుతుంది.
అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఉదాహరణకి సూర్యగ్రహానికి స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు సింహమైతే ఉచ్చస్థానం అనంట, అంటే బలమైన స్థానం మేషరాశి, అందులో ఉంటే ఆయనకి చాలా బలంగా ఉంటాడు, అందుకని దాన్ని ఉచ్చరాశి అని అంటారు, ఉచ్చస్థానం అని అంటారు. సూర్యగ్రహానికి తులారాశి నీచస్థానం, అలా ప్రతి గ్రహానికి ఉచ్చస్థానమని నీచస్థానమని స్వక్షేత్రమని మిత్రక్షేత్రమని శత్రుక్షేత్రమని ఇలా జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. మన జాతకాన్ని పరిశీలించడమే కాక రాబోయే దశలు కానీ అంతర్దశల్లో కానీ మనం ఏం చేస్తే మంచిది లేదా ఈ సమయంలో చేయవచ్చా లేదా అనే జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. అందుకనే జ్యోతిష్యం ఒక మార్గదర్శకంగా ఉంటుందనే పెద్దలు చెప్పారు, ఋషులు చెప్పారు. మన గురువుల యొక్క అనుగ్రహాన్ని, పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొంది జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు.